ఒకటి కొలాసా లోపల కనెక్షన్ ఇచ్చి తీసేయడం అని జరిగింది అని తెలిసింది. అది ఒకటి కొంచెం చూసుకోవాల్సింది. ఇంకా మేడం వాళ్ళు తీసేసారట సార్, మరి ఎంత విషయం కూడా మన మేడం చెప్పడం జరిగింది. ప్రైమరీ స్కూల్లో మాత్రం మేడం ఆ రూల్లోనే వాడుకోవడం జరిగింది. స్పెషల్ గా ఇచ్చిన షేర్స్ అనేది కొన్నిటికి లేవు, అది కూడా నేను పెట్ట తీసుకోవడం జరిగింది. ఇంకా హై స్కూల్లో మాత్రం ఉత్తరాజుకోలే అంటే వాళ్ళు పక్కన షర్ట్ వేసుకొని చేస్తున్నారు. అంటే ఏదో ఒకటి నీడలో ప్రయత్నం చేసుకొని మాత్రం చేస్తున్నారని గవర్నమెంట్ లేనప్పటికీ మాత్రం గుర్రాజుకోలే లక్ష్మకు నర్సయ్యకు అందరూ కూడా మాకు వచ్చాం. ఎంపీటీసీలు మరియు సర్పంచులు మెంబర్స్ అందరు కలుసుకొని ఇప్పుడు మా విలేజ్లో మాత్రం సర్పంచ్ గారు ఇచ్చేది ఏం చేసిందంటే సర్పంచ్ ప్లస్ మేము వార్డ్ మెంబర్స్ ఎంపీటీసీలు అందరు కలిసి మాకు కొంత అమౌంట్ ఇస్తామని వాళ్ళు ఛాలెంజ్ చేసుకోవడం జరిగింది. వారి కోఆర్డినేషన్తోనే మాకు కొంత అమౌంట్ ఇస్తామని చెప్పడం జరిగింది. మీరు కూడా ఆ విధంగా అందరు చేస్తే బాగుంటుందని నాకు చిన్న రిక్వెస్ట్. సువర్ణ అని అమ్మాయి సార్, ఈ అమ్మాయి వచ్చేసి గత 3 సంవత్సరాల క్రితం ఏదైతే లోకల్ పిల్లలు విలేజర్స్ జగిత్యాలకు వచ్చి చదువుకున్న పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశాను. మరి వారికి ప్రతిరోజు మధ్యాహ్న భోజనం ఆమె తన సొంత ఖర్చుతో పెట్టింది మేడం. 80,000 అప్పు తీసుకొచ్చి పెట్టింది. మరి అప్పుడు ఉన్నటువంటి ఎన్ఈఓ గారు ఎవరైనా సరే మరి ఆ అమ్మాయి పెట్టిన ఫుడ్నైతే రికార్డ్ చేసి ఆమెకు బిల్ ఇవ్వాలి మేడం. సరే ఇప్పటికీ 4 ఏళ్ళు గడిచింది కానీ ఇప్పటికీ ఆమెకు రూపాయి కాదు. ఆమె వచ్చిన ప్రతి పెద్ద మనిషికి చెప్పుకుంటా ఉంది, సార్ నా 80,000 జేబు నుంచి పెట్టిన మరి నా పరిస్థితి ఏంటి అని. ఎందుకంటే తోటి పిల్లలు ఫుడ్ లేకుండా అయితే ఆ అమ్మాయి చూస్తూ ఊరుకోలేదు, ఎక్కడి నుంచో తీసుకొచ్చింది పెట్టింది. మరి ఇప్పుడు ఆమె కోసం మరి ఎలాంటి న్యాయం చేస్తారో మరి మీ అధికారులే చెప్పాలి. ఎందుకంటే సువర్ణాన్ని డిస్కస్ పెట్టున్నావు అంటే సర్పంచ్ గారు రైస్ కూడా జరిగింది. ఆ రైస్ కూడా కొద్ది రోజులు మాత్రమే ఇచ్చి ఆయన కూడా మానేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఎట్లా అంటే ఆయన తీసుకొచ్చి పెట్టడం జరిగిన విషయం అంటే వాస్తవమే ప్రాబ్లం అనేది మనం మరి టీచర్లకు తెలుసు మేడం, ఆమె స్వయంగా ఫిక్స్ ఉన్నాయి అన్నింది. స్వయంగా డిఓ గారి దగ్గర కూడా లెటర్ పెట్టింది, కలెక్టర్ గారికి లెటర్, అమ్మాయి పిటిషన్ పెట్టుకుంది సార్ నా కలిసి డిఓ గారికి రాసి, డిఓ గారు ఎంఈఓ గారికి రాసి, ఎంఈఓ గారు దాని మీద సమాధానం. మేడం నేను క్వశ్చన్ చేయలేదు కానీ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి అడుగుతాను. డబ్బులు వేసుకొని స్కూల్ చైర్స్ పిల్లలకు చైర్స్ అడో ఇదోటి అన్ని కొనిచ్చి మరి చుట్టూ కంపౌండ్ కోసం కంపౌండ్ వాళ్ళు లేని స్కూల్స్ మన ఎప్పుడు ఉంటాం. ఆ నింపిన దాంట్లో రిపోర్ట్ అంతా పోతుంది కానీ శాంక్షన్ అయినప్పుడే మనం తీసుకోవడం జరుగుతుంది. చేసి స్కూళ్ళకు చేస్తూ పిల్లలకు మేము కూడా చేయండి. థ్యాంక్ యూ, కంపౌండర్ కోసమే పిల్లలు
ఇబ్బంది పడుతున్నారు. అటు గుట్టలకి పడి మొన్న చేయి తిరిగింది పిల్ల, దానికోసం చర్య తీసుకోవాలని. మండలంలో జరుగుతున్న వివిధ ఇంజనీరింగ్ తరహా అభివృద్ధి కార్యక్రమాల భాగంగా ముఖ్యంగా ఏంటంటే మండలం నుంచి జిల్లా పరిషత్ గ్రాంట్ ద్వారా 5 పనులు మంజూరు అయితే దాంట్లో 3 పనులు కంప్లీట్ చేసామండి. ఇంకా 2 పనులు ఏంటంటే మరి శివగారి ఆశ్వాసంగా బస్ స్టాప్ చేయాలని చెప్పి గ్రాంట్ ఉద్దేశంతో చెప్పడం వల్ల ఏంటంటే అది 2 ఫిల్టర్ చేశాము. అట్లా ఏంటంటే అది ముఖ్యంగా ఎల్పీ ల్యాండ్స్లో 33 వర్షాలు శాంక్షన్ అయ్యి 134.84 లక్షలతో దాంట్లో 20,000 పనులు కంప్లీట్ చేసినాము. 7 పనులు ప్రైవేటైజ్గా ఉన్నాయి సార్. అభివృద్ధి ఏంటంటే ఈ మంత్లో పూర్తి చేస్తాము. ట్యూషన్ బ్యాలెన్స్ పనిచేయడం ముందు అయితే దాంట్లో పూర్తి చేస్తాం సార్. అట్లాగే నైజర్ ఏంటంటే అది డిఎంఎస్పి గ్రాంట్, డిఎంఎస్పి గ్రాంట్లో మండలంలో 160 శాంక్షన్ అయ్యండి. అంటే నేను ప్రత్యేకించి చెప్పడానికి కాదు, మరి గౌరవ మన కడప ఎంపీ గారు, మంత్రి ఎంపీ గారు, మరి స్థానిక శాసనసభ్యుల వాళ్ళ చోరతో ప్రజాప్రతినిధుల చోరతో 160 బిల్ శాంక్షన్ అయ్యాము. 160 అంటే నా 35 సంవత్సరాల సర్వీస్లో ఎప్పుడు కూడా అది ఇది వరకు శాంక్షన్ కావడం చూడలేదు. అంటే నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రభుత్వం ద్వారా మంజూరైనటువంటి పనులు కాబట్టి ఏంటంటే మనము అన్ని పురస్కారాలు అభివృద్ధి కార్యక్రమాలని అందరి మరి సహకారం పడిందంటే వారి వల్ల మనం దాన్ని ఇప్పటికే తీసుకుని కంప్లీట్ చేసుకోవాలి. నేను వచ్చినప్పుడు దాదాపు 50 సంఘాలు మరి ప్రకటనలో పెట్టిన దాదాపు 10 సంఘాలు కూడా కంప్లీట్ అయినాయి. ముఖ్యంగా ఏంటంటే అర్బన్లో మేము కూడా కన్స్ట్రక్షన్ చేయడం వల్ల 30 బిల్లింగ్ శాంక్షన్ అయితే దాంట్లో 29 బిల్లింగ్ కూడా నేనే కంప్లీట్లో పెట్టాం సార్. ఇప్పుడు ఏంటంటే గౌరవ సర్పంచులు, ఎంపీడీసీ గారు అందరూ కూడా మీరు వర్క్ శాంక్షన్ లిస్టు నేను 20 సభ్యులు ఉంటా ఒక ప్యానల్ ఫ్యాక్షన్ తీసేసుకుని ఒక 4-5 గ్రామాలు మనం ఒక్కొక్కరోజు నేను తెలుస్తాను. ఆ సంబంధించిన సంఘటన అభ్యర్థించుకోవాలి ఏంటంటే మనం వాటన్నిటి కూడా పూర్తి చేసేందుకు మీ అందరు సహకారం ఉండాలి, తప్పకుండా అందరు కూర్చోాలని చెప్పి కూడా నేను సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మీకు పర్వాలేదు
ప్రస్తావానికి విన్నాడు లేని విధంగా మొత్తం హైయెస్ట్ తొమ్మిది ఇంతవరకు విన్నాడు లేని విధంగా ప్రతి చదువు నిండుతాను, ప్రతి చదువు నిండుతాను. బాలపల్లి, పొరల్ల, జాతాపూర్, వెల్లుర్తి, లక్ష్మీపూర్ చదువు నిండుతున్నటువంటి దగ్గర, అదేవిధంగా అనంతవరం దగ్గర ఇవన్నీ కూడా మనం పనులు ప్రారంభం చేసుకుంటున్నాం. ఇవి దగ్గర అనంతరం యువకులు ఇప్పటి చరిత్ర మా ప్రభుత్వం కార్యక్రమం చేపట్టింది. ఎస్ఆర్ఎస్పి కణాలు తొలగిన తర్వాత ఇన్ని తొమ్మిది ఏనాడులో పెట్టలేదు. రెండవది మా జగన్ కళ్ళపల్లి చెరువులు నింపడానికి కూడా D54 దగ్గర కూడా కొత్తగా ప్రతిపాదన తయారు చేస్తున్నారు. 50% ప్రతిపాదన రెడీ అవుతుంది కదా, చెప్పలేదు ఇప్పటి నుంచి. మన ఇంటి పక్కకి వెళ్ళి ఈ పక్కనే ఉండదు. మన ఇక్కడ పొచ్చకపోవడానికి
కొత్త వలసుకున్నారు కదా, ఆ ఇంటి పక్కన మొత్తం పెద్ద ఎకరం పెట్టలా పాల సముద్రం ఇంకేదో వెళ్ళి మొత్తం ఉడికేదో ఉందని ప్రేమతో పోయి చేస్తాం. అది దోమలన్నీ నిలు ఉంటాయి ఇంటి పక్కన చంద్రయ్యని కొడుతుంది. అది దోమ ఆడికి వచ్చి సంజయ్ కుమార్ కూడా కొడుతుంది. లేకపోతే మరలా మీటింగ్ కలిసి మాట్లాడడం ఉంటుంది. ఇది ఎండు కావచ్చు, చికెన్ కూర కావచ్చు, రకరకాలు. కాబట్టి మీరు మనం కూడా ప్రత్యేకంగా ఇక్కడ ప్రజలు ప్రజాప్రతినిధులు దాన్ని నివారణ కోసం మరి ఏదైతే ఇంకొకరంటామో ఓపెన్ డ్రింక్స్ లేకుండా చెత్త లేకుండా దీనిపై కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో గతం కంటే కూడా జయించాలి ఎక్కువ మంది డాక్టర్లు ఇవాళ వైద్యం చూసాం అని సరిపోతుంది. మనం చూసినాం చైర్మన్ గారు అధ్యక్షంగా మీటింగ్ కలిగింది పదపడగలంగా కూడా వంద 50 పేషెంట్స్ ఉంటున్నారు. కానీ ఇప్పుడే చెప్పేది ఈ ప్రభుత్వం అయినంత చేస్తూ ఉంది. ఈ డెంగ్యూ చనిపోయిన వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము. ఇప్పటికైతే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గతంలో ప్రభుత్వాలు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. మన ముందు ఆర్థిక పరిస్థితి బాగుపడితే అది ఓవరాల్గా ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది. కానీ దేశం మొత్తం మీద కూడా ఎక్కడ ఏ రాష్ట్రం పంపిస్తారు ఈ డెంగ్యూ అనేది ఒక జయించాలనో తెలంగాణలో లేదు లేదా చిక్కుల నుంచి ఎక్కడ లేదు. చనిపోవడం అనేది దోమ పుట్టుతో రకరకాల వ్యాధులతో ఎప్పటి నుంచి ఉంది. కాబట్టి ఎవరో సభ్యులకు తెలియజేసిందంటే మీకు తెలుసు ఇక్కడ మీద పూర్తి పరిజ్ఞానం నాయకులు మీరు దీనివల్ల లేదా మా దీని అనుకూల మాత్రమే మేము ముఖ్యమంత్రి తెలియజేయాలనుకుంటున్నాం కావచ్చు మీ పరిష్కరించేది కాదు. కానీ గతంలో కూడా మీరు ఎన్నో ఇంతమంది పెద్ద నాయకుల దగ్గర పనిచేస్తూ ఉన్నారు. వారి అభివృద్ధి నేతృత్వంలో మీరు కూడా నాయకులే, జిల్లా స్థాయి నాయకులే. మీకు తెలుసు గత ప్రభుత్వాలు చేయని ఈ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా ఎందుకు అడుగుతున్నాం. నాకు ఆ విషయమైతే అర్థం కావట్లేదు. ఒక అర్థమైన రాజకీయ కోణంలో మాట్లాడుకుంటే అర్థమవుతుంది. కాబట్టి దయచేసి రాజకీయాలకు తాగుకోకుండా మండల అభివృద్ధికి ఒకరు ఒకరు కలిసి ఒక సమాధానంగా చర్చ జరుగుతూ బాగుండాలి. ఈరోజు మండల సమావేశంలో 3 నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనిలో ఏ మేరకు మండల అభివృద్ధి జరిగింది, ఎందుకు జరగలేదనే చాలా చర్చనీయ అంశాలు సమీక్షించుకోవడం జరిగింది. అందులో భాగంగా ముందుగా ఈ యొక్క వ్యవసాయ శాఖపై మనం సమీక్ష నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగా గౌరవ సభ్యులు చాలామంది అడిగారు. అందులో సీనియర్ చైర్మన్ గారు 4% వడ్డీ రుణాయి అండ్ జింకు కూడా సరఫరా చేయాలని చెప్పేసి అంశాలు రావడం జరిగింది. దానికి సంబంధించి జగిత్యాల జిల్లా జనరల్ వాళ్ళు కూడా మంత్రి గారు మన ఎంఎస్ గారు అడిగిన దానికి త్వరలోనే ఈ యొక్క నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. కాళేశ్వరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టు లాంటి ప్రపంచంలోనే ఏ దేశంలో కూడా కట్టనంతగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టింది. కాబట్టి ఇంట్లోనే నలుగురున్న ఇంట్లోనే వంట వేసుకోవడానికి ఎంత ఇబ్బంది ఉండదో ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. కాబట్టి కొంత ఆలస్యమైనా కూడా ఆర్థిక వ్యవస్థ దేశవ్యాప్తంగా ఉంది. కొంత ఆలస్యమైతే కానీ తప్పకుండా ఇచ్చిన మాటే కట్టుబడే ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి ఆలోచన ఉంది. త్వరలోనే అది అమలు అవుతుంది. అదేవిధంగా జింక్ అనేది ఇప్పుడు మనిషికి రోగం వస్తే పెద్ద డాక్టర్ అంటే జింక్ టాబ్లెట్ వేసుకోవడం కన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పురాసభంలో జింక్ ఏమేమి అవసరం, ఏ బుక్ ఎంత అవసరం అని చెప్పేసి ఒక మెషిన్ కూడా రావడం జరిగింది. ఆ మెషిన్ వంటి వాళ్ళు టెస్ట్ చేస్తే ఈ భూమికి జింక్ వేయడం అవసరమా లేదా అని చెప్పేసి ఆ టెస్టింగ్ పరికరం కూడా పులస అగ్రికల్చర్ యూనివర్సిటీలో మనకు అందుబాటులో ఉంది. అది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందుబాటులోకి వచ్చింది. ఎందుకంటే అవసరం ఉన్న అవసరం లేకుండా ఈ టైంలో జింక్ వేయడం, ఈ టైంలో యూరియా వేస్తే పంట దిగుబడి ఎక్కువ వస్తుందో తక్కువ వస్తుందో కానీ అనారోగ్యం బారిన పడతారు. కాబట్టి అది జరగకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనికి కూడా కట్టుబడి ఉంది. అయిన దానికి ఇందాక అయ్యో గారు కూడా జింక్ అంత దూరమైన సరిపోయిన జింక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా హార్టికల్చర్ గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ మిషన్ బయట వాళ్ళు ప్రతి స్కూల్కు కూడా మీరు వాటర్ కనెక్షన్ ఇవ్వాలి. ఇందాక గాయత్రి మేడం రూరల్ ఎంఈఓ గారు చెప్పింది కూడా మీరు పాటించి
తప్పకుండా ఏ స్కూల్స్ లో లేవో అని చెప్పేసి దాన్ని ఇవ్వాల్సింది గారు కోరుతూ, అదేవిధంగా సర్పంచులు అందరూ విద్యాశాఖపై ఉత్తేజన కార్యక్రమం నడుస్తుంది కాబట్టి అందరూ సర్పంచులు ఎంపీసీలు ప్రతి గ్రామంలో ఎంపీ స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్ ఉంటాయి కాబట్టి అందులో కూడా ఎంపీఓ గారు సర్పంచుల వాస్తవం రావాలని చెప్పేసి కోరుతున్నారు కాబట్టి వీలైనంత విధానం ఇస్తూ అప్పుడప్పుడు సాయంత్రం మార్నింగ్ ఇన్స్పెక్షన్ చేసి పిల్లలకు ఏ విధంగా పోషకాహారం ఇస్తున్నారని చెప్పేసి చేస్తూ ఉంటే మీ గ్రామంలో మీ యొక్క స్కూల్ అభివృద్ధి చెందారు కాబట్టి మనం ఈ యొక్క మండల విద్యలో పోషణ కూడా మనం కూడా ఒకసారి తిరిగి చూస్తే ఎంతవరకు విద్యను పిల్లలకు అందిస్తారు అని చెప్పేసి మీకు కూడా మనందరికీ అవగాహన వస్తుంది కాబట్టి అందరు సర్పంచ్ ఎంపీసీలు దీని ఇనిషియేటివ్ తీసుకొని పాల్గొనవలసింది అని కోరుతూ, అదేవిధంగా జడ్పీ స్కూల్స్ కానీ జాతర్పూర్ ఎంపీసీ గారు కాంపౌండ్ హౌస్ గురించి అడగడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారు ఉన్ననే అసెంబ్లీలో మన స్కూల్ అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ ఏమైనా రిపేర్స్ కానీ కాంపౌండ్ హౌస్ ఉన్న కాన్స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని స్కూల్స్కు మాకు నిధులు ఇవ్వాలి, అటువంటి తక్షణం రిపేర్ చేయాలంటే మంత్రి సత్య ఇంజనీర్ రెడ్డి గారు తప్పకుండా సానుకూలంగా స్పందించారు. కాబట్టి ప్రతిసారి కాకుండా వచ్చినప్పుడు తప్పకుండా జాతరకు కాంపౌండ్ వాళ్ళు కంప్లీట్ చేసేందుకు మన సంజయ్ గారు మహావిషయాన్ని చేస్తున్నారు కాబట్టి తప్పకుండా వస్తుంది. అదేవిధంగా కన్నపూర్ సర్పంచ్ గారు కోరినట్టుగా ఈజీఎస్ పనులు ఏదైతే బిఫోర్ నీటిని వదులుతారని చెప్పేసి ఎస్ఆర్ఎస్పి వాళ్ళు అక్కడ ఉన్న సర్పంచ్ గారు కూడా ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు ఉపాధ్యాయుని పథకం ద్వారా అందరినీ ఇన్వాల్వ్ చేసి ఆ చెత్తను క్లియర్ చేసుకునే అవకాశం ఉంటాయి. మీరు ఏమేమి ఇస్తారో వాళ్ళ ముందులో ఉన్న ఉపాధి కార్డ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి చేసుకుంటారు. ఎందుకంటే మీరు వాళ్ళకి తర్వాత చెత్తను క్లియర్ చేసుకోవడం ఇబ్బంది అవుతాయి కాబట్టి మీరు బిఫోర్ ఒక 1 వీక్ బిఫోర్ చేస్తే ఉన్న క్రిమాలు కూడా నీట్గా జరిగిపోయి నీళ్ళు కూడా చక్కగా పరదలకు పంటలకు వస్తాయి కాబట్టి దాని ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ప్రతి సర్పంచ్కి ప్రతి ఊళ్ళో. ఏ విధంగా ముఖ్యమంత్రి గారు ఇలాంటి అనారోగ్యాలకు ప్రజలకు గురి కావద్దు, ఫస్ట్ బేస్ నుండి గ్రౌండ్ లెవెల్ నుండి మనం ప్రారంభించాలని చెప్పేసి ఈ హరితహారం అనే ప్రోగ్రామ్, అదేవిధంగా ఇంకుడు ముందరు పరిశుభ్రత అనే ప్రోగ్రామ్ యొక్క కార్యక్రమాలను ప్రాధాన్యత ఇచ్చి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆధార కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని జరుగుతుంది. అదేవిధంగా గ్రౌండ్ లెవెల్ నుండి అంటే మనకు డెంగ్యూ వచ్చిన తర్వాత చనిపోయిన తర్వాత మీరేమి ఇస్తారనే దానికన్నా చనిపోకముందు మనుషుని బతికించుకోవడానికి చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి సభ్యులందరూ గుర్తుంచుకోవాలి. ఇంకా అనేక వ్యాఖ్యలకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్స్ అందరినీ కూడా ఆదుకోవడానికే ఈ యొక్క సంక్షేమ అనేది ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి దీని అందరూ గమనించుకోవాలి. ఇంకొకటి సోపిస్తు విషయానికి వస్తే ఈజీఎస్ వాళ్ళు చాలా అధికారులందరికీ మరి అంగన్వాడీ సూపర్వైజర్లకు